హలో వ్యూయర్స్, వెల్కమ్ టు టీఏఎల్ విజిట్స్. మీరు మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దాని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మా లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ మొదటగా మీరు పొందడానికి. సో ఇవాళ టాపిక్లు ఏంటంటే ఏపీ పీజీ సెట్ ఫార్మ్ సి సిలబస్ గురించి నేను ఇవాళ చెప్పబోతున్నాను మీకు. సో లాస్ట్ టైం వీడియోలో ఏంటంటే ఏపీ పీజీ సెట్ ఫార్మ్ సి సిలబస్ అయితే నేను పెట్టలేదు అందులో. సో అండ్ దాని గురించి సపరేట్గా ఒక వీడియో చేస్తున్నాను. అండ్ ఆల్సో వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్ కూడా కామెంట్ అయితే చేశారు ఇలా చేయమని. సో వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఇలాగ మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మీకు ఎలాంటి టాపిక్ మీద వీడియో అయినా నిన్ను చేస్తాను మీకోసం. సో లెట్స్ గో ఇంటు ది టాపిక్. సో ఫార్మసీలు ఏంటంటే ఫస్ట్ కనుక చూసుకున్నట్టయితే ఫార్మాకోగ్నసీ అండ్ ఫైటోకెమిస్ట్రీ మీద అయితే ఫస్ట్ టాపిక్ మీద వస్తుంది. అండ్ అందులో చూసుకున్నట్టయితే సోర్స్ ఆఫ్ క్రూడ్ డ్రగ్స్ అండ్ నేచురల్ ఆరిజిన్ అండ్ దర్ క్లాసిఫికేషన్ మీద ఇవ్వచ్చు. అండ్ ఆల్సో దాని ఒక ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఏంటంటే కల్టివేషన్ ఆఫ్ మెడికల్ ఆర్మోటిక్ ప్లాంట్స్ మీద అయితే వస్తున్నారు. అండ్ మేజర్లీ చూసుకున్నట్టయితే అడల్ట్రేషన్స్ అండ్ టైప్స్ ఆఫ్ అడల్ట్రేషన్స్, సో వీటి మీద రావచ్చు. అండ్ మెథడ్ ఆఫ్ ఎవాల్యుయేషన్ ఆఫ్ క్రూడ్ డ్రగ్స్, ఇదిగో ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంటే. సో ఇది చూసుకోవచ్చు మీరు. అండ్ దీని గురించి ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్గా అన్ని ఇంపార్టెంటే చెప్పుకోవాలంటే ఫ్రెండ్స్, సో మేజర్లీ మీరు చూసుకోండి టాపిక్ వైజ్గా మీరు ఒక నోట్ కీ పాయింట్స్ అయితే నోట్ చేసుకుంటా ఉండండి. సో ప్రతి ఒక్కటి కూడా చాలా ఇంపార్టెంటే. ఇందులో ఏ సిలబస్ అయినా సరే చాలా ఇంపార్టెంటే ఫ్రెండ్స్ కనుక చూసుకున్నట్టయితే. ఒకసారి మీరు కూడా నా వెబ్సైట్ విజిట్ అవ్వండి, ఈ మొత్తం డీటెయిల్స్ మొత్తం నేను అక్కడ ఇస్తాను, అక్కడ డైరెక్ట్గా డౌన్లోడ్ చేస్తే చేసుకోవచ్చు. అండ్ చూసుకుంటే ఫైటోకెమిస్ట్రీ కనుక చూసుకున్నట్టయితే అందులో ఇంపార్టెంట్ కనుక చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే స్టడీ ఆఫ్ ఫైబర్స్ ఇన్ ఫార్మసీ, డిఫరెంట్ ఫైబర్స్ అయితే ఉంటాయి మనకి అందులో. ఉన్న అన్ని కొన్ని టైప్స్ ఏంటంటే కాటన్, సిల్క్, వూలు, నైలన్, పాలిస్టర్, గ్లాస్ వూల్ అండ్ యాస్బెస్టోస్ ఇలాంటివి ఉంటాయి. అండ్ ప్లాంట్ టిష్యూ కల్చర్ గురించి అండ్ టైప్స్ ఆఫ్ కల్చర్ అండ్ ఎలా న్యూట్రిషన్ రిక్వైర్మెంట్స్ ఏంటి, గ్రోత్ ఆఫ్ దేర్ మెయింటెనెన్స్ అంటే ఎలా చేస్తారు, అండ్ అప్లికేషన్ ఆఫ్ ప్లాంట్ టిష్యూ కల్చర్ గురించి కూడా ఇంపార్టెంటే మనకి ఇక్కడ ఈ టాపిక్లో. అండ్ చూసుకుంటే నెక్స్ట్ టాపిక్ అని చూసుకున్నట్టయితే ఫార్మాసిక్యువల్ కెమిస్ట్రీ అని వస్తుంది. సో ఇందులో ఇది కూడా చాలా ఇంపార్టెంటే మనకి. ఇందులో ఇంట్రడక్షన్ ఆఫ్ డ్రగ్ డిజైన్ అని ఉంటుంది అండ్ స్టీరియో కెమిస్ట్రీ ఆఫ్ డ్రగ్ మాలిక్యూల్స్ మీద కూడా ఇంపార్టెంట్. అండ్ నామన్ క్లేచర్ క్లాసిఫికేషన్ అండ్ సింథసిస్, సార్ అండ్ మెటాబాలిజం ఫర్ ది ఫాలోయింగ్ కేటగిరీస్ ఆఫ్ డ్రగ్స్ ఉన్నాయి. సో మేజర్లీ ఇండియన్ ఫార్మాకోపియోయి అండ్ బ్రిటిష్ ఫార్మాకోపోయి, హిప్నోటిక్స్ అని చెప్పేసి అండ్ సిడిటియూస్ అండ్ ఇలాంటివన్నీ చాలా ఇంపార్టెంట్ డిఫరెన్స్ మనకి. ఎందుకంటే వాళ్ళకి ఫార్మసీ వాళ్ళకైతే మేజర్గా ఏంటంటే కొంచెం ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ. ఈ మేజర్లు ఏంటంటే ఎక్కువ మాలిక్యూల్స్ అండ్ కెమిస్ట్రీ మీద అయితే చాలా అయితే చాలా ఇంపార్టెంట్ ఇవి మొత్తం. అండ్ చూసుకుంటే ఇనార్గానిక్ ఫార్మాసిట్యువల్స్, ఇందులో ఏంటంటే గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ఏజెంట్స్, సో ఎలక్ట్రోలైట్స్ ఇలాంటివన్నీ ఏదైతే టాపిక్ ఏజెంట్స్ ఉంటాయి, డెంటల్ ప్రొడక్ట్స్ ఏంటి, లిమిట్స్ టెస్ట్ ఫర్ ఆర్సెనిక్, ఐరన్, లెడ్, బేరియం, క్లోరైడ్ అండ్ సల్ఫేట్. సో ఇనార్గానిక్ ఫార్మాసిటికల్స్లో కూడా ఇంపార్టెంట్. అండ్ ఫార్మాటికల్స్ చూసుకున్నట్టయితే ఫిజికల్ ఫార్మసీ, ఫిజికల్ ఫార్మసీలో చూసుకున్నట్టయితే మ్యాటర్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ గురించి అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నారు వీళ్ళ. అండ్ మైక్రోమెట్రిక్స్ అండ్ పౌడర్ రియాలజీ అని చెప్పేసి అండ్ సర్ఫేస్ అండ్ ఇంటర్ఫీషియల్ ఫినామినన్ అండ్ విస్కాసిటీ అండ్ రియాలజీ డిస్పర్షన్ సిస్టమ్స్, సో కాంప్లికేషన్స్ అండ్ కైనెటిక్స్ ఆఫ్ డ్రగ్ స్టెబిలిటీ. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. సో నేను ఆల్రెడీ పేపర్ అయితే నీకు లాస్ట్ ఇయర్ బిఫోర్ ఇయర్స్ పేపర్స్ అయితే నేను ఆ వెబ్సైట్లో మెన్షన్ చేస్తాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఎలా టాపిక్స్ ఉంటాయో మీరు అనలైజ్ చేసుకోండి ఒకసారి. క్వశ్చన్స్ మీద చెప్పలేము ఏ టాపిక్ నుంచి ఏ సబ్ టాపిక్ నుంచి ఇస్తారో కూడా చెప్పలేము మనం. కాబట్టి ఏంటంటే ఆ పేపర్ చూసుకోండి, లాస్ట్ ఇయర్ పేపర్స్, అందులో చూసుకుని దాన్ని బట్టి అయితే మీరు ప్రొసీడ్ అవ్వండి ముందుకి. సో నెక్స్ట్ ఫార్మాసిట్యువల్ అండ్ టెక్నాలజీస్ గురించి టెక్నాలజీస్ అయితే ఏంటంటే మేజర్గా ఎలాంటి టెక్నాలజీస్ అనేవి డెవలప్ అవుతున్నాయి అండ్ ఫార్ములేషన్ డెవలప్మెంట్ ఎలా ఉంది అండ్ దానికి మెయిన్ స్టడీ ఏంటి అక్కడ, అండ్ లిక్విడ్ డోస్ ఫార్మ్స్ ఎలా ఉంటుంది అండ్ సెమీ సాలిడ్ డోస్ ఫార్మ్స్ ఎలా ఉంటాయి అండ్ ట్యాబ్లెట్స్, క్యాప్సూల్స్, మైక్రో ఎన్క్యాప్సులేషన్స్, ఏరోసల్స్ అండ్ పేరెంట్ ప్రొడక్ట్స్ ఇవన్నీ ఉంటాయి. అండ్ ఆల్సో మేజర్గా ఏంటంటే బ్లడ్ ప్రొడక్ట్స్ అండ్ ప్లాస్మా ఏదైతే సబ్స్టిట్యూట్స్ ఉన్నాయో అండ్ సర్జికల్ ప్రొడక్ట్స్ అండ్ కాస్మెటిక్ ప్రిపరేషన్స్ ఫర్ లైక్ స్కిన్ కోసం కాస్మెటిక్ ప్రిపరేషన్స్ ఎలా ఉంటాయి అండ్ హెయిర్కి, నెయిల్స్కి, లిప్స్కి, ఐ బేబీ కేర్కి ప్రొడక్ట్స్ అండ్ డెంటరీ ఫేసెస్. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే బయోఫార్మసిక్ అండ్ ఫార్మాకోకైనెటిక్స్, ఇది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంటే అని చెప్పుకోవచ్చు మనం.
అండ్ ఇందులో చూసుకున్నట్టయితే పాసేజ్ ఆఫ్ డ్రగ్స్ అక్రాస్ బయాలజికల్ బ్యారియర్స్ అండ్ ఫ్యాక్టర్స్ చూసుకుని ఇన్ఫ్లుయెన్షియల్ అబ్జార్ప్షన్ బయాలజికల్ సైకో ఫిజికో కెమికల్ సో ఇక్కడ చాలా అయితే ఇంపార్టెంట్గా ఉన్నాయి. ఇక్కడ అన్నీ చాలా అయితే చూసుకుంటే ప్రిన్సిపల్ ఆఫ్ ఫార్మాకో కైనెటిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే వన్ కంపార్ట్మెంట్ మోడల్ విత్ రెఫరెన్స్ అని అంటున్నారు ఇంట్రాఫెస్కులర్ అండ్ ఓవరాల్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అని. సో ఈ కాన్సెప్ట్స్ అయితే చూసుకోండి. అండ్ నాన్ లీనియర్ ఫార్మాకో కైనెటిక్స్ విత్ రిఫరెన్స్ టు వన్ కంపార్ట్మెంట్ మోడల్ అంటున్నారు. సో ఇదే చూసుకుంటే బయో అవైలబిలిటీ అండ్ బయో ఈక్వలెన్స్ కూడా ఉంది. అండ్ ఫార్మకాలజీ కింద చూసుకున్నట్టయితే జనరల్ ప్రిన్సిపల్స్ ఎలా ఉంటాయి దానికి ఇంక్లూడింగ్ టాక్సికాలజీ అని చెప్పేసి వాళ్ళు అయితే మెన్షన్ చేశారు. అండ్ ఫార్మకాలజీ ఆఫ్ డ్రగ్స్ ఏంటంటే మ్యాక్సిమంగా ఫార్మకాలజీ ఆఫ్ డ్రగ్స్ యాక్టింగ్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్కి ఎలా యాక్టివ్ అయ్యే దాని గురించి, కార్డియోవాస్కులర్ సిస్టమ్ కూడా, అండ్ అటోనోమిక్ నర్వస్ సిస్టమ్ అండ్ గ్యాస్ట్రో ఇంటెస్టియల్ సిస్టమ్స్ అండ్ రెస్పిరేటరీ సిస్టమ్స్ మీద కూడా అంటున్నారు. అండ్ ఫార్మకాలజీ ఆఫ్ ఆటోక్వైడ్స్ అంటున్నారు అండ్ హిస్టమైన్. సో ఇవన్నీ చూసుకోండి ఒకసారి మీరు మేజర్గా. ఇవి కూడా చాలా అయితే ఇంపార్టెంటే, మనకు తెలియదు అయితే ఎలా ఇందులో నుంచి ఇస్తారో కూడా మనకైతే ఎగ్జాక్ట్గా చెప్పలేము మనం. అండ్ చూసుకున్నట్టయితే డ్రగ్స్ యాక్టింగ్ ఆన్ ది బ్లడ్ అండ్ బ్లడ్ ఫార్మింగ్ ఆర్గాన్స్, సో ఇవి కూడా చాలా ఇంపార్టెంటే. నెక్స్ట్ చూసుకుంటే క్లినికల్ ఫార్మసీ. క్లినికల్ ఫార్మసీ ఏంటంటే థెరప్యూటిక్ డ్రగ్ మానిటరింగ్ ఎలా ఉండాలి అండ్ డోసింగ్ రెజిమిన్ ఇన్ గ్రెనల్ అండ్ హెప్టిటిక్ ఇంపైర్మెంట్ అండ్ డ్రగ్ టు డ్రగ్ ఇంటరాక్షన్ ఎలా ఉంటుంది అండ్ డ్రగ్ టు ఫుడ్ ఇంటరాక్షన్ ఎలా ఉంటుంది. సో ఇవైతే వన్ ఆఫ్ ది ఇంపార్టెంటే మనకు తెలిసిందే. సో డ్రగ్ టు డ్రగ్ ఇంటరాక్షన్ ఎలా ఉంటుంది, డ్రగ్ ఏ ఫుడ్ తినాలో ఆ డ్రగ్ వేసుకుంటే సో దాని అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్స్ ఎలా ఉంటుంది అండ్ మెడికేషన్ ఎలా ఉంటుంది, దాని యొక్క హిస్టరీ, దాని యొక్క ఇంటర్వ్యూ అండ్ పేషెంట్ కౌన్సిలింగ్ అనేది ఎలా ఉంది చూడాలి. అండ్ ఫార్మాసిటిక్యువల్ అనాలిసిస్ అండ్ క్వాలిటీ అష్యూరెన్స్ మీద కూడా చాలా ఇంపార్టెంట్ ఇది. అండ్ వన్ ఆఫ్ ది కాన్సెప్ట్స్ ఆఫ్ క్వాలిటీ అండ్ క్వాంటిటేటివ్ అనాలిసిస్ అండ్ ఫండమెంటల్ ఆఫ్ పాలిమెట్రిక్ అనాలిసిస్ మెథడ్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ కాన్సన్ట్రేషన్స్ ప్రైమరీ అండ్ సెకండరీ స్టాండర్డ్స్. సో ఇవి చూసుకోండి చాలా వరకు ఇంపార్టెంట్. ఇవన్నీ సబ్ టాపిక్స్ ఫ్రెండ్స్ నేను చెప్తున్నాను. సో ఒకసారి మీరు డీటెయిల్గా అయితే చదవండి. ఒకసారి యాసిడ్ బేస్ అండ్ ఆక్సిడేషన్ రిడక్షన్ ప్రెసిపిటేషన్ అండ్ నాన్ ఎక్వైస్ అండ్ కాంప్లిమెంటరీ టైట్రేషన్స్ గ్యావిమెట్రిక్ అనాలిసిస్ ఇవన్నీ ఉంటాయి. అండ్ ఆల్సో చూసుకున్నట్టయితే దగ్గర దగ్గర దాని ఒక ప్రిన్సిపల్స్ చూసుకోమంటున్నారు వాళ్ళు. ప్రిన్సిపల్స్ ఇన్స్ట్రుమెంటేషన్స్ అండ్ అప్లికేషన్ ఆఫ్ ది ఫాలోయింగ్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రోస్కోపీ అంటున్నారు. సో ఏంటంటే ఈ టాపిక్స్ మీద ప్రిన్సిపల్స్ ఇన్స్ట్రుమెంట్స్ అవన్నీ అయితే చూసుకోమంటున్నారు. సో ఇవైతే జాగ్రత్తగా మీరు ప్రిపేర్ అవ్వండి, ఎందుకంటే ప్రిన్సిపల్స్ దాని యొక్క ఇన్స్ట్రుమెంట్స్ ఎలాంటి టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ అనేది ఇందులో ఉపయోగిస్తాము అండ్ ద మెయిన్ ప్రిన్సిపల్ ఏంటి, ప్రొసీజర్ ఎలా చేస్తారు అని చెప్పేసి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అంటే క్వాలిటీ అష్యూరెన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్ మెథడ్స్ ఫర్ జిఎంపి అండ్ జిఎల్పి అనేది చేయమంటున్నారు. అండ్ అట్ లాస్ట్ వచ్చేసి ఏంటంటే ఫారెన్సిక్ ఫార్మసీ. ఇందులో ఏంటంటే ఫార్మసీ యాక్ట్ 1948 గురించి డీటెయిల్ తెలుసుకోండి అండ్ డ్రగ్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ 1940 గురించి తెలుసుకోండి అండ్ రూల్ 1945 అండ్ అమెండ్మెంట్స్ థిరిటో అండ్ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాఫిక్ సబ్స్టెన్స్ యాక్ట్ 1985 అండ్ రూల్స్ గురించి అండ్ డ్రగ్స్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్. సో ఇదంతా డీటెయిల్ మొత్తం మనకు ఒకసారి మీరు ఏదన్నా క్రోమ్లోకి వెళ్ళి కానీ ఏదైనా బ్రౌజర్లో ఒకసారి ట్రై చేయండి, డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఈజీగా అవైలబుల్గా ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ టోటల్గా ఫార్మసీకి సంబంధించిన వీడియో, ఫార్మసీ సిలబస్ సంబంధించింది. సో ఇంతవరకు అయితే వాళ్ళు ఇవ్వటం జరిగింది ఏపీపీజీ సెట్ వాళ్ళు. సో ఇంకా ఎక్స్ట్రా ఏదైనా సిలబస్ యాడ్ చేస్తే డెఫినెట్గా ఇంకొక వీడియో అయితే నేను చేస్తాను. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. జై హింద్.